నమస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంకేతిక శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దాదాపుగా ఈ పేరుకు సంబంధించినటువంటి వార్తలు మనం తరచుగా చూస్తూనే ఉంటున్నాం ఆ పేరు విషయంలోనే మరొక వార్త ఇప్పుడు తొలి వెలుగు ఆధారాలతో ఒక బాధితుడు తొలి వెలుగును ఆశ్రయించడం జరిగింది అసలు ఏం జరిగింది ఆ బాధితుని యొక్క ఆవేదన ఏంటి అసలు ఎస్బీటిఈటి స్టేట్ బ్యూర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ప్రజల ముందుకి అలాగే మంత్రులు చెప్పినా కానీ వినట్లేదని చెప్తున్నారు మంత్రులు కూడా మరి ఏం సమాధానం చెప్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఒకసారి రండి సార్ చెప్పండి అసలు నవీన్ మిట్టల్ దగ్గరికి మీరు ఎన్నిసార్లు పోయి ఉంటారు మీకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటి మాకు ఇప్పుడు నేను నమస్తే అండి నా పేరు కల పల్లేరు కళాధర్ నేను టూ థౌజండ్ నైన్ టెన్ అకాడమిక్ ఇయర్ నుండి ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అకాడమిక్ ఇయర్ వరకు వివిధ పాలిటెక్నిక్ కళాశాల లోపల ఫార్మసీ బ్రాంచ్ నందు నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసి ఉన్నాను అయితే ఇప్పుడు టూ థౌజండ్ నైన్ టెన్ అకాడమిక్ ఇయర్ లోపల మాకు జీవోల ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ పోస్ట్కి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్కి మేము అప్లై చేసుకున్నాము అప్లై చేసుకున్న తర్వాత మమ్మల్ని రోస్టర్ ప్రకారంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది తర్వాత మిగతా అంటే నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ అనేటువంటిది వస్తు నేను నిజామాబాద్ ఉమెన్స్ పాలిటెక్నిక్కి తర్వాత హైదరాబాద్కి తర్వాత వరంగల్ ఉమెన్స్ పాలిటెక్నిక్కి కాంట్రాక్ట్ లెక్చరర్గా వర్క్ చేయడం జరిగింది ఫార్మసీ బ్రాంచ్ నందు ఓకే అయితే నే నన్ను టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల చెప్పండి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల నన్ను కొత్తగా అంటే ఏపీఎస్సి రిక్రూట్మెంట్ జరగడం అనేటువంటి జరిగింది ఆ కొత్త రిక్రూ ఏపీఎస్సి రిక్రూట్మెంట్ లోపల ఫార్మసీ బ్రాంచ్ లేదు అయినప్పటికీ నన్ను తీసి తీసివేయడం వల్ల నేను ఈ యొక్క ఏ ఏపీ ట్రిబ్యునల్ని ఆదేశించడం వల్ల ఆ ఏపీ ట్రిబ్యునల్ అనేటువంటిది నాకు నా యొక్క టర్మినేషన్ ఆర్డర్ని తిరస్కరించేసి మళ్ళీ ఇతనికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కమిషనర్ ఆర్జేడి తర్వాత ప్రిన్సిపాల్కి ఆదేశించడం అనేటువంటి జరిగింది దాని తర్వాత టూ సెవెంటీ టూ జీవో ఓకే ఈ టూ సెవెంటీ టూ జీవో ద్వారా ఎస్ చెప్పండి చెప్పండి ఈ టూ సెవెంటీ టూ జీవో ద్వారా నేను నన్ను తీసుకోవడం అనేటువంటి జరిగింది అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల తర్వాత మమ్మల్ని ఎక్సెస్ అని చెప్పేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల పదహా ప ముప్పై ఒక్క మందినిగా చూపిస్తున్నారు చూపించండి మమ్మల్ని ముప్పై ఒక్క మందిని చూపించు అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అకాడమిక్ ఇయర్ లోపల అసలు మేము పదహారు మంది ఎక్సెస్ అనేటువంటి ఉద్దేశంగా అసలు డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని అప్పటి నుంచి మాకు విధులకు దూరం చేస్తూ ఉన్నారు ఈ యొక్క దీని లోపల అప్పుడున్నటువంటి యూవిఎస్ఎన్ మూర్తి సార్ సార్ ఇన్ఛార్జ్ జేడీగా ఉజి కమిషనర్గా ఉన్నారు ఆ సార్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా అసలు మేము జీవో లోపల వన్ థర్టీ సిక్స్ అంటే ఎప్పుడైతే జూన్ రెండు ఆ తెలంగాణ ఆవిర్భావం జరిగిందో ఆ అప్పుడు ఉన్నటువంటి నూట ముప్పై రెండు మూడు వందల మూడు మంది తర్వాత టూ సెవెంటీ టూ జీవోలో వచ్చినటువంటి నూట ముప్పై రెండు మంది మొత్తం కలిపి నాలుగు వందల ముప్పై ఐదు మంది మాత్రమే ఉండాలి అది గవర్నమెంట్ పర్మిటర్ స్ట్రెంత్ కానీ ఈ యొక్క నలభై తొమ్మిది మంది ఎక్సెస్గా అంటే కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పడడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పడడం వల్ల అప్పుడు ఈ యొక్క నలభై తొమ్మిది మందిని ఎటువంటి జీవో లేకుండానే ముందస్తుగా తీసుకోవడం వల్ల మమ్మల్ని ఎక్సెస్గా చూపిస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల జరిగింది ఈ యొక్క థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల జరిగే అప్పటి నుండి మమ్మల్ని టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇక మమ్మల్ని బయటకు నెడుతూ మెల్లిమెల్లిగా బయటకు నెట్ నెట్టడం అనేటువంటిది జరిగింది ఆ క్రమం లోపల మేము వివిధ పలుమార్లు మేము మంత్రులకు తర్వాత అధికారులకు కలవ కలవడం వల్ల మాకు కొన్ని వాళ్ళు ఒక దగ్గర దగ్గర హరీష్ రావు సారే ఏడు సార్లు మాకు వీళ్ళని తీసుకోండి మానవతా దృక్పథం చూపించేసి వీళ్ళను అవకాశం ఇవ్వండి అని చెప్పడము తర్వాత మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా ఒక నాలుగైదు సార్లు మా కమిషనర్ గారికి సిఫార్సు చేయడం జరిగింది వీళ్ళని మానవతా దృక్పథం మీద తీసుకోండి మీరు అని చెప్పడం అనేటువంటిది అట్లైనప్పటికీ కూడా మాకు ఇప్పటివరకు న్యాయం జరగడం లేదు మేము అంటే ఈ యొక్క పదిహేను మంది దాంట్లోపల కొంతమంది అప్పుడు ఏం చేశారు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ లోపల మాకు ఇంకా ఉద్యోగాలు రావేమో అనేటువంటి ప్రయత్నంగా ఆత్మహత్యాయత్నం కూడా అదే విద్యాభవన్ మీద జరగడం అది ఎందుకు తీసేశారు అంటే మీకు ఏమైనా సమాధానం చెప్తున్నారా మీ పదిహేను మందిని ఆ కాలంలో ఏం ఎటువంటి సమాధానం లేదు ఇప్పుడు దాని ప్రకారంగా మేము ఒక కొన్ని ఆ సమాచారం రాబట్టడం కొరకే మేము మాకున్నటువంటి కొన్ని ప్రయత్నాలు చేసి మేము ఇక్కడ చూస్తూ చెప్పండి అది మేము ఈ అసలు నేను చెప్పండి ఈ ఈ యొక్క నాకున్నటువంటి సమాచారాన్ని కొరకు నాకున్నటువంటి ప్రయత్నాలు చేసేసి నేను కొన్ని ఈ యొక్క ఈ వివరాలు అనేటువంటిది సేకరించడం జరిగింది ఆ వివరాలు సేకరించడం ద్వారా నాకు తెలిసినటువంటిది ఏంటి అంటే ఆ నలభై తొమ్మిది మంది ఎవరైతే టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ ఇయర్ లోపల కొంత ముందస్తుగా నలభై తొమ్మిది మందిని తీసుకోవడం వల్ల వాళ్ళకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అకాడమిక్ ఇయర్ నుండి కూడా క్లాస్ వర్క్ జరిగింది జరగలేదు అనేటువంటిది ఇక ఆ యొక్క అధికారులకే తెలిసి ఉండాలి మేము ఇట్లాంటి యొక్క వినతి పత్రాలు అంటే సార్ మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు తేదీతోటి ఓకే అది ఈ రోజు తేదీతోటి కూడా ఇస్తే సార్ ఈరోజు ఏమంటున్నాడంటే ఇప్పుడు రెగ్యులరేషన్ ప్రాసెస్ నడుస్తుంది వాళ్ళు వాళ్ళది అయిపోయిన తర్వాత మీరు చూస్తారు అసలు మేము జీవోలో ఉండేటువంటి వాళ్ళము మేము రెగ్యులరైజ్ కావాలి జీవోలో ఉన్నటువంటి మేము రెగ్యులరైజ్ కాకుండా ఈ యొక్క జీవోలో లేనటువంటి వాళ్ళు ఎస్ ఏదైతే థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ లోపల ముందస్తుగా తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజ్ కాబోతున్నారు ఇది ఇది ఇదైతే మాకైతే అన్యాయంగా కనబడుతుంది ఒక నిరుపేద ఎస్సీ అభ్యర్థిగా నేను ఇక నాకు ఉద్యోగం రాదు ఇక నా ఉద్యోగానికి నేను దూరం అవుతున్నాను అని చెప్పేసి ఇక మక్ష సావే శరణ్యం అనేటువంటి విధంగా మేము ఉండాల్సి వస్తుంది ఎస్ ఇది పరిస్థితి మనం చూడొచ్చు మంత్రులు రాసినటువంటి లెటర్లు కూడా మన దగ్గర ఉన్నాయి మంత్రులు సంబంధించినటువంటి విషయంలో వారు రాసినటువంటి లెటర్ని చూడొచ్చు టిఆర్ఎస్ రావు నుంచి వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి నుంచి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఎవరైతే మన నవీన్ మిట్టలు ఉన్నారో కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అతనికి రాసినటువంటి లేఖ ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటుగా వీరి నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి ఇంతకుముందు అతను చెప్పినటువంటి విషయంలో నలభై తొమ్మిది మంది కాంటాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నలభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి విషయంలో ఎక్సెస్ ఉన్నారు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చూపిస్తూ వస్తున్నారు ఆ నలభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి వివరాలను మాత్రం ఇవ్వమని వీరు అడుగుతే ఇవ్వట్లేదు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ కానీ జీవో నెంబర్ రెండు వంద జీవో నెంబర్కి సంబంధించినటువంటి విషయంలో జీవో నెంబర్ థర్టీ సిక్స్ అలాగే జివో నెంబర్ టూ సెవెంటీ టూ ఈ మూడు వందల మూడు ఈ నూట ముప్పై రెండు మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు పేర్లలో కళాదర్ కళాదర్తో పాటుగా ఇంకా మిగిలినటువంటి పదిహేను మంది అభ్యర్థులు కూడా ఉన్నారు ఈ నలభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి విషయంలో మేము లేము అయినా కానీ ఈ జీవోళ్ళల్లో ఉన్నటువంటి మమ్మల్ని తీసేసేటువంటి ప్రయత్నం చేశారు తీసేశారు దాదాపు ఆరేళ్లుగా మేము తిరుగుతున్నామని చెప్తాం మీరు ఎక్కడెక్కడికి పోయి ఉంటారు ఇప్పటివరకు మేము గౌరవం ముఖ్య ముఖ్యమంత్రి కార్యాలయానికి పోదామంటే మమ్మల్ని పోనివ్వలేదు దానితోటి మాకు ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ మంత్రివర్యుల దగ్గరికి హరీష్ రావు గారి దగ్గరికి పోయినాము తర్వాత మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి పోవడం అనేటువంటి జరిగింది ఏమైనా మీరు మానవ హక్కుల కమిషన్ ని కోర్టు మాట్లాడే మానవ హక్కుల కమిషన్ కి ఇక మాకు సావే శరణ్యము మాకు ఆత్మహత్యాయత్నం అనేటువంటిది ఒకటి జరిగింది ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ దగ్గర పోయేసి ఇక మాకు సావే శరణ్యం సార్ అని చెప్పేసి మేము అక్కడికి పోయి మా యొక్క గోడను వినిపించుకుంటే ఇది మా పరిధిలో లేనిది అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మీకు మిమ్మల్ని ఎందుకు తీసేశారు అనే విషయంలో మీకైనా క్లారిటీ ఉందా వాళ్ళు చెప్తా వాళ్ళు ఏమైనా చెప్తున్నారా ఎందుకు అని ఎందుకు తీసేశాము అనేటువంటిది నాకున్నటువంటి క్లారిటీ మేరకు ఏంటిది అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి దాని ప్రకారంగా జీవో థర్టీ సిక్స్ ప్రకారంగా మూడు వందల మూడు జివో టూ సెవెంటీ టూ ప్రకారంగా వన్ థర్టీ టూ ఇవి రెండు కలిస్తే నాలుగు వందల ముప్పై ఐదు అక్కడి వరకు నా గవర్నమెంట్ అనేటువంటి శాంక్షన్ చేసినటువంటి పోస్టులు అయితే ఇప్పుడు క్రమక్రమంగా అవి తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తున్నారు ఆ తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చేటువంటి క్రమం లోపల మొన్నటికి కూడా ఇప్పుడు నాలుగు వందల ముప్పై మూడుకు వచ్చింది ఆ నాలుగు వందల ముప్పై మూడు లోపల సార్ మమ్మల్ని ఇంక్లూడ్ చేయండి అని అంటే మళ్ళీగా అంటే ఈ యొక్క వీళ్ళు రెగ్యులరైజేషన్ అయిపోయిన తర్వాత చూద్దాం వాళ్ళు రెగ్యులరైజేషన్ తర్వాత అయిపోయిన తర్వాత మాకేం ఉంటుంది అసలు జీవోలో ఉన్నటువంటి క్యాండిడేట్లో మేము కదా అనేటువంటిది మా యొక్క ఆరోపణ ఎస్ అంటే ప్రధానంగా ఈ నలభై తొమ్మిది మంది ఎవరైతే ఎక్సైజ్ చూపిస్తున్నారో వాళ్ళని తీసేయకుండా జీవోలలో ఉన్నటువంటి కూడా తీసేస్తున్నారు అనేది మీ ఆరోపణ ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు కాంట్రాక్ట్ అనేది ఉండే అవకాశం ఉందంటే ఉండదు ఇక ఎట్లా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా మా అయితే రోడ్డున పడ్డట్టే కదా మేము ఇక జీవితం అనేటువంటి మాకు ఇక్కడ ఆగిపోయినట్టే అవును మాకు నాకు ఇప్పటికీ ఒక భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళను నేను ఆ పేద ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాడిని కాబట్టి కొంత సాధారణమైనటువంటి నాకైతే ఇబ్బందిగానే ఉంటుంది ఎస్ జీవితం ఇక్కడ ఇతనికి సంబంధించినటువంటి విషయంలో సమాచార హక్కు చట్టం నుంచి వెళ్ళి పీ కళాదారు తీసుకున్నటువంటి వివరాలను ఒకవేళ చూసినట్టు ఉంటే పీ కళాదారు మొత్తము రెండు వేల తొమ్మిది పది నుంచి పద్నాలుగు వరకు ఎంతమంది పనిచేశారు అనేటువంటి ఒక దాన్ని అడిగితే ఈ దీన్ని ఇది పౌర సంబంధాలకు సంబంధించినటువంటి విషయం కాదు మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంకొక ప్రశ్నగా ఇతను అడిగినటువంటి మాటకైతే సమాధానం చెప్పడం జరిగింది మనం ఆ సమాధానం ప్రకారం చూస్తే రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం వరకు పీ కళాదారు అనే కాంట్రాక్ట్ లెక్చరర్ విధులకు దూరంగా ఎందుకు చేశారని అడిగితే పదిహేను మందిని తొలగించడం అని చెప్తున్నారు కానీ దానికంటే ముందున్నటువంటి దాని ప్రకారము ఇతను రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి పదహారు వరకు పనిచేసినటువంటి వివరణలు కూడా ఇచ్చారు అంటే అప్పుడు కాంట్రాక్టు విధానం కోసం తెచ్చినటువంటి జివోల ప్రకారం జీవో నెంబర్ ముప్పై ఆరు అలాగే జివో నెంబర్ సంబంధించినటువంటి రెండు వందల ముప్పై రెండు మొత్తం రెండు జివోల ప్రకారము జివోలలో ఉన్నప్పటికీ కూడా నా నా నన్ను నాతో పాటుగా ఒక పద్నాలుగు పదిహేను మందిని ఉత్ ఉత్తపనంగా తీసి పడేశారు అసలు ఎందుకు తీసేశారు అనే దానికి సమాచారం ఇవ్వట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదే విషయం కోసము ఎడ్యుకేషన్ మినిస్టర్ని అలాగే ఫినాన్స్ మినిస్టర్ని కలిసడం తర్వాత ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి వివరాలను తీసుకురావడం అలాగే ఇతనికి సంబంధించినటువంటి విషయంలో నన్ను 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 టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అకాడమిక్ ఇయర్లో కూడా రెండు రెండు వందల తొమ్మిది జీవో ప్రకారంగా నాకు జీతాన్ని కూడా కట్టించారు ఓకే నన్ను ఈ యొక్క అకాడమిక్ ఇయర్ మధ్య లోపల అంటే నవంబర్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు నాకు జీతాన్ని కట్టించేసి నవంబర్ ట్వంటీ సిక్స్ తర్వాత నన్ను తీసేయడం అనేటువంటి జరిగింది ఎస్ మరి మంత్రులు చెప్పినా కోర్టు ట్రిబ్యునల్ ఉన్నా కానీ నవీన్ మిట్టలు ఎందుకు మిమ్మల్ని తీసుకోవట్లేదు అనుకుంటున్నారు అసలు ఇక సారు ఉద్దేశం లోపల ఏమున్నది అనేటువంటిది మనకైతే ఎటువంటి విషయం అయితే తెలియదు ఓకే కానీ మేము ఏ సార్ ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మహత్య యత్నం అనేటువంటి జరిగిందో అది అప్పుడు సార్ ఏమనుకున్నారు అంటే నేను నా మీదకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంగా వారు భావించేసి ఇప్పటికీ మాకు అవకాశాన్ని కలిగించలేదు అనేటువంటిది అయితే నేను అనుకుంటున్నాను మీరు ఏం చెప్తారో చెప్పండి నవీన్ మిఠల్ గారికి అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్కి ఏం చెప్తారో చెప్పండి సార్ మాకు ఇప్పుడు మేము జివో ద్వారా వచ్చినటువంటి అభ్య కాంట్రాక్ట్ లెక్చరర్లము మమ్మల్ని ఈ యొక్క రెగ్యులరే చెప్పండి మమ్మల్ని ఇప్పుడు రెగ్యులరైజేషన్ లోపల మమ్మల్ని తీసుకోవాలి కానీ జివోలో లేకుండా ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ మమ్ మా యొక్క పుట్టను కొట్టద్దు సార్ మాకు పెళ్ళం పిల్లలు మాకు కూడా ఉన్నారు సార్ కొంచెం మమ్మల్ని కనుకరించి మా యొక్క ఉద్యోగాల్ని మాకు ఇస్తూ మమ్మల్ని రెగ్యులరేషన్ లోపల మమ్మల్ని అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎస్ ఇది పరిస్థితి నవీన్ మిఠల్ గారు మరి మీరు వీరికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు దాట వేస్తున్నారో మరి మీరు చేసినటువంటి తప్పులకు అప్పుడు ఎవరైతే రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళను పక్కకు పెట్టడం అయితే సరైనటువంటి పరిస్థితి కాదు దాదాపు ఆరేళ్ళుగా వీరికి సంబంధించినటువంటి విషయంలో అసలు టర్మినేషన్ ఎందుకు ఇచ్చారనేది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు పదిహేను మందిని ఎందుకు తీసేయాల్సి వచ్చిందనేది కూడా క్లారిటీ లేదు ఈ పదిహేను మందిని తీసేసి మిగిలిన వాళ్ళని ఎందుకు అక్కడ అనే దానికి కూడా ఒక క్లారిటీ లేదు నలభై తొమ్మిది మందిని రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరానికి గాను ఎందుకోసం మీరు తీసుకోవాల్సి వచ్చింది ఎలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేకుండా ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా ఏకాయకినా నలభై తొమ్మిది మందిని ఎలా ఏ రకంగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఆ నలభై తొమ్మిది మంది కోసము మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పదిహేను మందిని బరి పశువులను చేస్తూ పదిహేను మందిని బయటికి పంపించినటువంటి విషయంలో వారు ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది చివరికి తొలి వెలుగు వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు రెగ్యులరైజేషన్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి తరుణంలో వారు మా ఉద్యోగం మాకు దక్కుతుంది అనేటువంటి ఒక ఆశాభావంతో మాత్రం ఉన్నారు ఖచ్చితంగా నవీన్ మిట్టల్ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చూస్తూనే ఉండండి తొలి వెలుగు